लो तेल पाता सामान लगंटाम, अरे पाता सामान लगंटाम। मदद निकाल ले। हे पाता सामान लगंटाम, गंटाम, गंटाम, पाते गंटाम। पाता सामान लगंटाम, गंटाम, पाता सामान लगंटाम। पंच कल्याण रे दी, पात सामान लाने करा। పాతా పంచ కళ్యాణి గంట కొంటవరా ఇది పాతది కాదురా 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ ఇది పాతా జంబో జెట్ ని గంట ఇలా కాదురా నీకు ఈ స్కూటర్ చరిత్ర తెలియక వాగుతున్నాం పూర్వం ఒక రాజు ఏడుగురు కొడుకులు వాళ్ళు వేటకిలో ఒక చేపను తెచ్చారు ఆ చేపను దీని మీద తెచ్చారు తెలుసా పాతా చేపల బండిని గంట పా రేయ్ 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 ఈ స్కూటర్ చూసి కాజు కన్ను కొట్టిందిరా ముమేత్కాల్ మాయలో పడిందిరా మమతా మోహన్ దాస్ ముద్దు పెడతారందిరా రేయ్ కాజల్ కన్ను గొట్టిని స్కూటర్ ని గొంటా రేయ్ 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 నిన్ను ఇక్కడ చంపేసి జైలుకి వెళ్ళిపోతానరా జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని గొంటా రేయ్ పాత సామాన్లు గొంటా అమ్మయ్య రేయ్ మీ ఓడర్ ఎక్కడ అదిగో అక్కడ ఉన్నాడు హలో 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 రేయ్ ఎంత పిలిచా పలకబెట్టా मनुष्यों बात करता है अरे गानी, स्कूटर पाड़े चेक जी ये गाड़ी है स्कूटर पाड़े गाड़ी है कहाँ मॉडल है कहाँ से लाए अरे अरे छोटो मन ग्लास सारी चाय बोई मन ग्लास अरे साहब इधर बहुत चाय है ग्लास एक ही है धोखे लाते साहब मगर धोखेबाज नहीं है ये तो पंचकरण की मध्य बाग जरम वस्तुंदे इधर तो मस्तानु पहले बार ना तो चाय देता है ना बारे ये ला फर्स्ट माफ करना साहब थोड़ा गलती हो गए तू फिकर मत करो साहब ना दर किताब उ मुफे रोज स्कूटर ला रिपेर चेयलो अटे नी मुफ रोज आगे नहीं साहब तेलना की मुफ दिना चलने की मूड निमशाल मूड निमशाल चाल गोविंदराजु बीए पास साहब गाड़ी रेडी है रेडी है रेडी रेडी है साहब वेरी गुड पंच कल्याण ब्यूटीफुल सर उठा मरी हां जोर से मारा साहब हां और एक मारा हां हां सारी साहब पेट्रोल మొత్తం ఎండకి ఎండకపోయింది साहब ఇక్కడ ఏదైనా పెట్రోల్ బంక్ ఉందా అసలు లేదు సార్ ఇక్కడ ఒక బాటిల్ ఉందా ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఏవయ్యా సార్ ఇక్కడ పంపలే సార్ నీ వల్లనే నా బండి నడుస్తుంది ఆ విషయం నా ఒక్కడికే తెలుసు ఒక లీటర్ పోసేవ ప్లీజ్ ఓకేకు సార్ నెత్తి మీద చల్లుకుంటావు ఏంది నేర్చుకో మస్తా Gobinda 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 Gobinda
ఒక్క నిమిషం ఈడేంటి ఈ టైంలో హలో హలో ఏరా ఎక్కడ ఉన్నారా నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా ఏరా రాత్రి దాకా దిగలేదా లోకల్ కాల్ మాట్లాడుతున్నా అంటే వింటరా అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం ఎస్టిడి అనుకో హక్ చేసుకోవడం ఐఎస్టి అనుకో సెన్సార్ కట్టడం సిగ్గుందరా నీకు నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావు రోడ్ల పాల ఏం రోడ్ల పాల ఎవరా పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను ఎందుకురా చిల్లి గారే తినడానికి నోరు మూసుకుని వచ్చాయి మామ మామ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయి లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామ నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా ఉంటా ఉంటా వచ్చే ఇప్పటికే ఆలస్యమైంది అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణం ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా యారా గోవిందు రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా అవునరా మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే అక్కడ నుంచి తోసి చంపేస్తుంది ఏంట్రా మలయాళం సినిమాలకు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు అడ్డదిడ్డంగా మాట్లాడింది నువ్వా నేనా ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధిల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా దానికి ఒక ప్లాన్ ఉంది సర్వే జన సుఖినో భవంతు అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా నువ్వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు నీకు అందమైన డ్రీమ్ గర్ల్ ను పంపిస్తా రోబో ఒరే రమేష్ యారా గోవిందు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా షట్ అప్ నువ్వెళ్ళక్కడ నిలబడు నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది అయ్యో హలో మై టెస్టింగ్ ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది రండి రండి ఈ మైకు దగ్గరికి రండి జాతకం చెబుతుంది రామ్మ ఆరడుగుల ఎత్తు చూడు వేసుకున్న డ్రెస్ చూడు పెళ్ళికి సై సై అంట గోవింద ఆరడుగుల ఎత్తు చూడు వేసుకున్న డ్రెస్ చూడు పెళ్ళికి సై సై అంట గోవింద గోవింద రారా గోవింద గోవింద నూరమ్మా నీకేం చెప్పిందే అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సినని కొనిస్తాడు అంటుంది నాకు అదే చెప్పిందే వర్కౌట్ అవుతుంది రోయ్ ఈ ఐడియా ఎవరిది కర్త కర్మ క్రియ అన్ని నేనే అమ్మా గోవింద జంప్ రో అమ్మయ్య థ్యాంక్స్ రా గోవిందు నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది ఇంకా దొరకలే వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాం దొరికిపోయాను రా బాబు ఏదో చెప్పి మేకపోయాలి హలో సారీ అండి ఇంకెప్పుడు అలా చేయను ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు నేను కాదండి నా ఫ్రెండ్ చేశాడు నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ నా స్టోరీ అదండి అలా జరిగింది నేను సిటీకి కొత్త కదండి అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను ఓహో నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట ఏం చేయమంటారండి హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి ఎలా ట్రై చేసావేంటి చెప్తానండి మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి వాడెవడు బంక్సీన్ తమ్ముడు వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్పి నగర్ నుంచి పటాలు చూడదాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి హాయ్ అండి నా పేరు గోవింద్ రాజు బిఏ పాస్ అండి ఫ్రమ్ భీమవరం అండి నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు ఇక మీ అదృష్టంగా ఉంటే అది మీరే కావచ్చు కమాన్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఎంత కష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా పడలేదండి పైగా ఎర్రబస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా మీరేం చేస్తారండి
అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్రబస్తు ఉన్న విషయం వాళ్ళకిలా తెలుసుందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా, ఏం చేస్తే అమ్మాయిలు పడతారు నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, చిత్తడైపోతుంది.